ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్స్ ఓ ఫ్రెండ్స్ మనకు ఈ రోజు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనము కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి సో ఏ న్యూస్ పేపర్లో మనకు ఎలాంటి న్యూస్ వచ్చింది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలు తెలుస్తుంది అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే డైలీ వీడియోస్ చూస్తూ ఉండండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వన్ అప్డేట్ వచ్చేసి రెండు పేపర్లుగా గురుకుల ఉపాధ్యాయ పరీక్ష అంటూ చూసుకోవచ్చు అన్ని సబ్జెక్టుల వారికి కామన్గా పేపర్ వన్ సబ్జెక్టుల వారిగా రెండో పేపర్ మొత్తం మూడు వందల మార్కులకు ప్రశ్న పత్రాలు ఉంటుంది గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు రెండు పేపర్ల రూపంలో పరీక్షలను రాయవలసి ఉంటుంది ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయ అభ్యర్థి కామన్గా పేపర్ వన్ కింద పెడగాయి జనరల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీ ఆంగ్లంలో ప్రాథమిక నైపుణ్యాలు ఒకాబులరీ ఆంగ్లంలో వాక్య నిర్మాణం తదితర అంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు రాయాలి ఇక ఆయా సబ్జెక్టును రెండో పేపర్గా పరీక్ష రాయవలసి ఉంటుంది అయితే మనకు మొదటి రెండో పేపర్లలో ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులకు నూట యాభై ప్రశ్నలను నూట యాభై నిమిషాల పాటు పూర్తి చేయవలసి ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ కలిపి మూడు వందల మార్కులకు ప్రశ్నలకు ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట ఈ మేరకు గురుకుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివరాలను సబ్జెక్టుల వారీగా సిలబస్ను తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థల విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు గురుకులకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనమాట అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామంటూ చూసుకోవచ్చు అయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య ఉపకరణాలను సమకూర్చి ఆధునీకరించడంతో పాటు ఖాళీలన్నింటినీ భర్తీ చేశామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి గడిచిన ఎనిమిది నెలల స్వల్పకాలంలో ఆరు వేల నాలుగు వందల వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా అందులో రెండు వేలకు పైగా వైద్యులు బోధన వైద్యుల పోస్టులు ఉన్నాయని చెప్పారు అయితే త్వరలోనే మనకు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇరవై నుంచి ఇంటర్ అడ్మిషన్లు జూలై ఒకటి నుంచి కళాశాలలు ప్రారంభం ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషాగిరిబాబు వెల్లడి ప్రభుత్వం ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ను విడుదల చేసింది ఆ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి మిర్యాల శేషగిరిబాబు మీడియాతో శనివారం మాట్లాడడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు జూలై ఒకటి నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు పారదర్శకంగా ఇంటర్ అడ్మిషన్స్లు జరపాలని సూచించారు అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు దీంతో కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాలని చెప్పారు పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించాలని సూచించారు సీట్ల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయవలసి ఉంటుందని అన్నారు మొదటి షెడ్యూల్లో రిజర్వేషన్ సీట్లు మిగిలితే రెండో షెడ్యూల్ ప్రదేశాల్లో వాటిని జనరల్గా మార్ మార్పుతున్నట్లు మనకైతే వెల్లడించడం జరిగింది అలాగే టెట్ పేపర్ లీకేజీ అవాస్తవం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న పుకార్లు సరిగా అవాస్తవమని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు అచ్చంపేటలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ప్రచారం జరిగిందని చెప్పారు నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని నిర్ణీత సమయంలోనే అధికారులు క్వశ్చన్ పేపర్లు ఓపెన్ చేసినట్లు స్పష్టం చేశారు పేపర్లు ఎక్కడా లీక్ కాలేదని చెప్పారు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు టెట్ కీపై అభ్యంతరాలు టెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ప్రాథమిక కీను విడుదల చేసిన విద్యాశాఖ అభ్యంతరాలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు అర్ధరాత్రి వరకు గడువైతే ఇవ్వడం జరిగింది ఎస్టర్డే ఈ క్రమంలో శనివారం సాయంత్రం వరకు పేపర్ వన్కి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మంది పేపర్ టూకి నాలుగు వేల ఆరు వందల అరవై మూడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పేపర్ వన్లో తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఒకటే ప్రశ్నకు రెండు రకాల కీ ఇచ్చి ఒకటే ప్రశ్నకు రెండు రకాల కీ ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారంటూ చూసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అగ్నిపత్ను రద్దు చేయాలంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్కు వినోద్ లేఖ అయితే చూడండి ఇండియన్ ఆర్మీలో కొత్తగా ప్రవేశపెట్టనున్న అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినాపల్లి వినోద్ కుమార్ శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రావడం జరిగింది అగ్నిపథ్ను ఉపసంహరించి దేశంలోని యువతలో భరోసా పెంచాలని కోరారు ఈ పథకం దేశంలోని యువతలో అగ్నిని రాజేస్తుందన్నారు దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ పథకాన్ని తేవడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చని వివరించారు అమెరికా ఫ్రాన్స్ ఇటలీ వంటి దేశాలు మిలిటరీ శిక్షణ తప్పనిసరి అని అందుకోసం ఆయా దేశాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతున్నదని గుర్తు చేశారు అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవని ఆ ఆదేశాల ఆ దేశాల పద్ధతులను నకలు చేసే ఎలా అని ప్రశ్నించారు ప్రధాని మోడీ ప్రతిసారి సాయుధ బలాగాలను ఎగదాళి చేస్తున్నారని ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు జంతువుల కోసం బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ మరొక అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా ఈ పథకాన్ని అగ్నిపత్ను రద్దు చేయాలి అంటూ మనకైతే రాజనాథ రక్షణ శాఖ మంత్రికి వినోద్ లేఖ రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ ప్రశ్నపత్రం లీకేజీ ప్రచారంతో కలకలం అయితే మనకు చూడండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కొనసాగుతున్నటువంటి ప్రచారం బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల్లో కలకలం రేపుతుంది ఈ నెల పన్నెండున నిర్వహించవలసిన నిర్వహించిన పేపర్ వన్ పరీక్షకు ముందే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల ప్రచారం సాగుతుంది అయితే మనకు అదే రోజు ఉదయం తెల్ల కాగితంపై జవాబులు రాసినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చిందంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సంప్రదించగా టెట్ లీకేజ్ ఆరోపణ అవాస్తవమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నటువంటి ఆడియోలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు టెట్కు సంబంధించి అప్డేటు అలాగే నెక్స్ట్ వచ్చేసి అగ్నివీరులకు పారామిలిటరీలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే చూడండి గరిష్ట వయోపరిమితుల మూడేళ్లు సడలింపు అగ్నిపథ పథకంపై దేశవ్యాప్తంగా నిరాశనలు నిరవెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఉపాశమనల చర్యలు చేపట్టింది ఈ పథకం కింద సైన్యంలో చేరి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు కేంద్రం పారామిలిటరీ బలాగాలో అస్సాం రైఫిల్స్లో టెన్ పర్సెంట్ పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ఎంహెచ్ఎ శనివారం ప్రకటించింది అయితే ఈ ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు తీర తిరగస్తీ దళంలో రక్షణ రంగం సివిలియన్ పోస్టుల్లో ఈ రంగానికి చెందిన పదహారు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పది శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన కార్యాలయంలో తెలిపింది మాజీ సైనికుల కోటాకు ఇది అదనమని నియామక నిబంధనలో ఈ మేరకు సవరణలు చేయబోతున్నామని ట్వీట్ చేయడం జరిగిందనమాట అయితే మనకు ఇంజనీరింగ్ వైద్య విద్యార్థులకు ఉద్యోగ హామీ లేదు కదా అంటే ఇక కొత్త పథకంలో చేరే వారికి ఉద్యోగ హామీ లేదన్న విమర్శల్ని రాజ్నాథ్ ప్రస్తావిస్తూ రూపాయలు కోట్లు వెచ్చించి వైద్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న వారికి ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని హామీ లేదని చెప్పారు తాయిలాలు ప్రకటించడంతో పాటు చర్చలకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే మనకు తాజా పరిస్థితులపై వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఆర్ చౌదరి అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ సైనిక దళ ఉపాధిపతి బిఎస్ రాజులతో సమీక్షించారు కొత్త పథకాన్ని వెంటనే అమలు చేయడం ఆందోళనకారులు ఉపశమించే మార్గాలను చూడడం ఈ రెండింటిపై దృష్టి సారించాలని సమావేశంలో భావించినట్టు తెలుస్తుందని చూసుకోవచ్చు అయితే మనకు విస్తృత చర్చల తర్వాతే పథకాన్ని ప్రకటించామంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు వెంటనే దీన్ని ఈ అగ్నిపత్ సంబంధించి దీని వెంటనే దానికి సంబంధించిన తిరస్కరించాలంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు అలాగే ఏటేటా రైతు బంధు వెనక్కి అంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు పంట పెట్టుబడుల కోసం అన్నదాతల ఎదురుచూపులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఎనిమిది లక్షల మంది రైతుల నిరీక్షణ ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగా అందవలసిన తొమ్మిదో విడత సహాయం సంవత్సర సంవత్సరానికి ఆలస్యం అవుతున్న పంట పెట్టుబడి అంటూ చూసుకోవచ్చు ఇప్పటికీ మనకు రైతు బంధు రాని పరిస్థితి అన్నదాతలు ఎదురుచూపులు వడ్ల పైసలు కూడా ఇప్పటివరకు పడలేదు ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది ఈరోజు వడ్ల పైసలు రైతుల యొక్క అకౌంట్లో జమ అవుతాయని లేటెస్ట్గా అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈవినింగ్ వరకు అయితే మనకు రైతు బంధుకు సంబంధించి ఏ డేటా జాప్యం రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏ డేటా సీజన్ సీజన్కు ఆలస్యం అవుతుంది ఖరీఫ్కు సంబంధించి రెండు వేల పద్దెనిమిది మే ఐదు రెండు వేల పంతొమ్మిదిలో జూన్ నాలుగు రెండు వేల ఇరవైలో మనకు జూన్ ఇరవై రెండు సో ఈ విధంగా ఏటేటా ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు రుణాలు ఇవ్వట్లే బంధు రావట్లే అంటూ అప్డేట్ చూడండి జూన్ మొదటి వారంలోనే రైతు బంధు ఇవ్వాలి మూడో వారం పూర్తవుతున్నా ఇంతవరకు పెట్టుబడి సహాయం ఊసేలేదు ప్రభుత్వం లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని ఇరవై ఐదు వేలు మాత్రమే చేసింది దీనివల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు గత్యాంతరం లేక రైతులు బయట నూటికి రెండు చొప్పున ఐదారు వరకు అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారంటూ ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు బయట అప్పులు భారం అవుతున్నాయంటూ చూసుకోవచ్చు వెంటనే రైతు బంధం విడుదల చేయాలంటూ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెంటనే క్లాసులకు వెళ్ళండి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి సవిత లేఖ అంటూ చూసుకోవచ్చు అయితే ఆందోళన విరమించి వెంటనే క్లాసులకు హాజరు కావాలని బాసుర త్రిపులైటీ విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి కోరారు ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆందోళనను విరమించాలని కోరారు ఐటీ విద్యార్థులకు మంత్రి సబిత శనివారం బహిరంగ లేఖ రాశారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసు గత ఐదు రోజులుగా బాసుర ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే కేటీ ప్రత్యేకంగా డైరెక్టర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే డైరెక్టర్ను నియమించి విద్యార్థులతో చర్చలు జరిపినప్పటికీ విద్యార్థుల ఆందోళనను విరమించకపోవడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు శనివారం బహిరంగ లేఖ రా రాయడం జరిగింది త్రిపుల్ ఐటీ విద్యార్థులకు విజ్ఞప్తి తయారు చేసి ఆందోళన విరమించాలని మీ సమస్యలు ప్రభుత్వం ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కోవడం జరిగిందనమాట క్లాసులకు వెళ్ళండి సో మీ యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తుందంటూ కూడా ఇక్కడ సబితా రెడ్డి చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అగ్నివీరులకు వరాలు కేంద్రం కేంద్ర హోం రక్షణ శాఖల ఉద్యోగాలు పది శాతం రిజర్వేషన్ అంటూ చూసుకోవచ్చు సో ఇంతకుముందు దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నాం నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అగ్నిపత్ను రద్దు చేయాలంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు అలాగే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి టీఎస్ ఎన్పిడిసిఎల్లో ఎనభై రెండు పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఇరవై ఏడు నుంచి దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ ఎన్పిడిసిఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఎనభై రెండు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు జూన్ ఇరవై ఏడు నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ జూలై పదకొండు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆగస్టు పద్నాలుగున అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది పరీక్ష హాల్ టికెట్లను ఆగస్టు ఆరవ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు అయితే తెలిపారు నార్తన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించినటువంటి పద్దెనిమిది జిల్లాల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదు పదేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదేళ్ళు సడలింపు దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు సో ఫ్రెండ్ చూశారు కదా ఇది మనకు టిఎస్ఎన్పిటీసీఎల్ సంబంధించిన అప్డేట్ అనమాట ఇరవై ఏడవ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రక్షణ హోంశాఖల్లో అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా నిరాసనల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం డిఫెన్స్లో కోస్ట్ గార్డ్ పదహారు పబ్లిక్ సెక్టార్ విభాగాలకు వర్తింపు హోంశాఖలో సిఏపిఎఫ్ అస్సాం రైఫిల్స్కు వయోపరిమితికి మరో మూడేళ్లు పెంచిన హోంశాఖ అంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ మనం ఇంతకుముందు చదువుకున్నాం కాబట్టి సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఈరోజు మనకు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్ని న్యూస్ పేపర్లో మరీ సర్చ్ చేసి సో మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్